గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించావండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు దోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది? అసలు రాలేదు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని వేటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాతికలాడేవారు. మరి మనోడు? పైగా కళాకారిణులు నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు? ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్ట దగ్గజాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్. ఫైనల్ గా నేను మొదన స్టెప్స్ వచ్చినాడా? దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవులందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక. అవతార పురుషుల పోలిక. పైగా ఏమైంది? ఏమవటం ఏంటి? నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట. కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమరా, అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలొచ్చిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రే, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా. కానీ నాకు ఆవిడ వెనకున్న హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు బామ్మ, దొరబాబు నా బంగారు బామ్మ. నేను బయటికి వెళ్ళొస్తాను. వట్టి చేతులతో ఎలా పెడతావురా, ఉండి ఇప్పుడే వస్తాను. చూసావురా, మా బామ్మే ధనలక్ష్మిరూపలా మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఒరేయ్, ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువైపోయినారు. ఇందా నానా, వెళ్ళి త్వరగారా, వెళ్ళరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కర్లేదు, వస్తాను బామ్మ. వెళ్ళరా నాన్న. రే, నీకుంద రోయ్. శ్రీరాముడు లాంటోడు ఎలా బతుకుతాడో. ఒరే లింగం, తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. ట్రాపేస్ దర్బాబు, దర్బాబు ఈడేంట్రా క్రాపేసిన కోళ్ళగా ఉన్న కదా. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. ఏంటిది? దిస్ ఇస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్? రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేనన్నానా? మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అడుగుతున్నా. ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమంటే ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత ఎదవని తెలియదురా. పదండ్రా. ఒరే ప్రెసిడెంట్, మా కొళాయిలో నీళ్లు రావటం లేదురా, జోగర్ రావట్లేదురా. నేను ప్రెసిడెంట్ చేసిన అదవేవడరా. మీరే కదా. ఇదిగో దొరబాబు, పంచాయతీలో ఫండ్స్ లేవురా. ఆ గుడికి ఎల్ల సంగతి చూడరా, పైగా మీ పెద్దలు కట్టించింది. పుణ్యకార్యం కూడాను. కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు. నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చాను రా. మందు కావాలంటే చెప్పండి, ముందు పెడతా. ప్యాక్ ఆడతానంటే చెప్పండి, పెట్టుబడి పెడతా. ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ. అవును రే, ఆ తెల్ల పాప ఉంది కదరా, సెటప్ చేసేచ్చు కదా. పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే? వీడు మారడరా. వాడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడరా. ఊరి చివర సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలన్న మీ అన్న ఆశయ కోసం పేదవాళ్ల భూములు కబ్జా చేయడం తప్పు కదండి. కబ్జా చెయ్యడం తప్పని రాజ్యాంగంలో రాసుందా? మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా. ఎదిరించిన వాడిని భయపెడుతున్నా. తిరగబడ్డ వాళ్ల ప్రాణాలు తీసేస్తున్నా. పొలాలు పోయిన వాళ్లే తలవంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా? దొరబాబు,
మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రం గారి కూతురు పెళ్లిరా, నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు. నేను అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారండి. సర్లే వెళ్తాలే బామ్మా. వెళ్తావు కదా, నా బంగారు తండ్రి. దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలా? రాగాని పువ్వు ఇచ్చేట్రా. ఈ పువ్వు పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఏ పువ్వు అయినా పువ్వు పువ్వే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరామ్, దొరబాబు గారు దగ్గరుండి చూసుకో. నేను పెళ్ళికొడుకునా గంగిరెద్దునా అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినా, మంచి నీళ్ళు కూడా తాగినవను, తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవను. పందిరి ఎవడ దాడతా అన్నాడు? ఏదో మొదలు కూర్చుని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. పెళ్ళికొడుకు గారు, వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూర్యబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి, ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పు అంటారు గురుగారు. తప్పు కానే కాదు, అర్థం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే, పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా మన ఆచారం కూడా. డబ్బులు ఎంత ఉన్నాయి? మా ఎత్తరి కట్నం మొత్తం ఉందండి. జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉండదు గురుగారు. మూడు ఉండి ఉపయోగం లేనట్లు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ ఎలించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలోటు కదా. అల్లుడు ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి కొడుకు. అంటే మేము అలా ఉండదలుచుకోలేదండి. ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారు. ఇటు బామ్మకి మాట ఇచ్చాం కదరా. దొరబాబు, సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా, తాగబోతున్న తాగొద్దురా అంటే మారుతాడా? పైగా ఏం తాగునోడు ఎర్రి కొడుకు అని చెప్పాడు కదా. అవును అంతేనంటావా? కూర్చోండి సార్. ఆచార్యం ఒకడు, పెద్దలు చెప్పారని ఒకడు నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా, వన్ మినిట్ ప్లీజ్. బస్సు సూపర్ అండి. ఏం బస్సు, ఈ పెగ్గ ఉన్నా కూడా ముందే పిందే నది అవసరం చెప్తారా?